వెళ్ళిపోతున్నా పరమేశ్వరు, నేను ఇప్పుడే పర్వతమ్మ ఒడిలో కూడా వదిలిపెడతానన్నాడు. సాక్షిని పొట్టి ఎప్పుడైతే తిన్నాడు పర్వతమ్మ శంకరి మాట నమ్మింది
అంటారు ఆడవాళ్ళ దగ్గర అర్థం లేవని అంటారు అంతటి తండ్రి పైన ఏకల గుళ్ళంత తల్లి ఉంటే పిల్లలు ఏదో ప్రకారంగా సాధి సమరి పెంచి పెద్ద చేసుకుంటారు అయ్యో భగవంత నేను ఎట్లా చేసిన స్వామి ప్రాణేశ్వర వాళ్ళ దగ్గర పిల్ల బతుక రాని వాళ్ళ దగ్గర అర్థం నిలవదంటారు అయ్యా మరి ఆడవిని నెట్ట రాదాలంటే విభూతి చేత పట్టిండు ఆ పార్వతమ్మ మీద కొట్టిండు పార్వతమ్మ మీద కొట్టినప్పుడు అమ్మగారు పార్వతమ్మ తల్లి పట్టణ పరమజ్యోతి అయ్యో నిజ సంభూతురాలు అమ్మా సతి సంపర్కం లేని అయ్యో నిజ సంభూతురాలు పుట్టినాడు లేని కాదేవి ఆ యొక్క పెరుగంగా ఏడిళ్ళ జోగురాలు అయ్యినాడు ఎల్లమ్మ ఎల్లమ్మ అని ఎవరింటి పైన ఎల్లమ్మ దాగలియబోడు ఎల్లమ్మ ఎల్లమ్మ అని చెప్పి ఎల్ల నూగినప్పుడు రేణుకా ఎల్లమ్మ అన్న పేరు వచ్చునయ్యా మరి పుట్టునామము రేణుకా శక్తి పెట్టునామము ఎల్లమాదేవి బ్రాహ్మణులు పట్టాలు ఆ ప్రకారంగా పేరు పెట్టినప్పుడే అని చెప్పి జోడు తొట్టెలు కట్టేది జోల పాటలు పాడతానన్నది కన్న తల్లిదండ్రులు ఏ పేరు పెట్టి పిలిస్తే కలియుగం అంత పేరు పెట్టి పిలుస్తారనుకోని పార్వతమ్మ మరి ఎప్పుడైతే పేర్లు పెట్టి పిలుచుకోవాలి అయ్యో జోబత్తు దానంద నేర్పితమని చెప్పి ఆ శ్రీకారం పెట్టించి పంతులే కబ్బ చెప్పంగా పొద్దుందాక రేణుకా ఎల్లమ్మ కత్తి సాధన కటారు బాకు బల్లెమల సాధన చెల్లం దాకా సకల శాస్త్రాలు సకల వేదం నేర్చున్నది I'm gonna make it.
పోతామని చెప్పింది. రావణ తల్లి గుండె మాలి ఎరవచ్చింది తల్లి చూడ సెలవులు ఎదుకోవాలి. ఎప్పుడైతే బంగారు జలమిందో చేత పట్టుకొని పూల పుట్టుకే చేత పట్టుకోవాలి. ఆ ఉద్యాన మనం దగ్గర ఎనవచ్చు నేను ఊరు కానీ నేను ఊరు మేనముద్రాక్షలు మేలు గోరంతల మగవల కానంద మగ్గురు పుష్పాలు తెంపుకోవాలి.